హాయ్ గైస్, నేను మీ ఆర్య. సో నేను చేయబోయే కొన్ని వీడియోస్లో మాత్రం లవ్ స్టోరీస్ విత్ ఆర్య ఈ ట్యాగ్తో మీ ముందుకు వస్తున్నా. ఎందుకంటే నేను తాజ్మహల్ దగ్గర ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను. ఇప్పటి నుంచి మనం ప్రేమలో ఉన్నటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్, అది మీ ఆలోచనలు, మీకున్నటువంటి ఒపీనియన్స్ నాతో షేర్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. అది ప్రేమ అంటే అమ్మ నాన్న, అక్క చెల్లి, తమ్ముడు, ఇవన్నీ ప్రేమ కిందకి రావు. వాళ్ళతో ఉన్నటువంటి ఆ గ్రేట్ మూమెంట్స్ మనం ప్రేమ అనే పదానికి కొంచెం దూరంగా పెడుతూ అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరి మధ్యన కలిగే ఆ మ్యాజిక్ని మాత్రమే ప్రేమగా చూస్తూ రోజులు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. సో ఇందులో చాలామంది సక్సెస్ అవుతూ ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. అసలు ప్రేమ అంటే ఏంటి అనేది చెప్పేంత అర్హత నాకైతే లేదు. ఎందుకంటే ప్రేమ గురించి ఎంతోమంది గొప్ప వాళ్ళు కవితలు, పాటలు, స్టోరీస్ అవి ఎన్నో చెప్పి దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. కానీ ప్రేమ గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. ప్రేమలో ఒక మ్యాజిక్ మాత్రమే కాదు, ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే ఒక ఫీల్ కలగాలి. ఆ ఫీల్ ఉంటే మాత్రమే ప్రేమ గురించి మాట్లాడగలం. సో నేను ఎందుకు ఇది చేస్తున్నానంటే, ప్రజెంట్ జనరేషన్లో టెక్నాలజీ పెరుగుతుంది, ప్రపంచం ప్రయాణం వేగం పెరుగుతుంది. ఇట్లాంటి ప్రపంచంలో మారుతున్నటువంటి ప్రతిదీ మారుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు నిజంగా ప్రేమ ఉందా, ఆ ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిచూపులో కలిగే ఆ మ్యాజిక్ ఏంటి, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటన్నింటి కూడా నాకు తెలిసినవి నేను చెప్తాను. నా వీడియోస్ చూస్తున్నటువంటి మీరు ఖచ్చితంగా మీకు ఏదైనా ఒక ఆలోచన ఉంటే మాత్రం నాతో షేర్ చేయండి. బహుశా లవ్ అనే కాన్సెప్ట్తో ఎవరు బహుశా వీడియోస్ చేసుండరు. నాకు వచ్చినటువంటి ఈ చిన్న ఆలోచన, నా మిత్రుడు ఇచ్చినటువంటి ఈ చిన్న ఆలోచనపై నేను కొన్ని వీడియోస్ చేస్తాను. సో దాంట్లో డిస్కస్ చేద్దాం మనందరం కూడా. సో అసలు ప్రేమ అంటే దానిలో ఉన్న మ్యాజిక్ ఎట్లా ఉంటుంది అనేది. మీరు ఏదైనా నాకు చెప్పాలనుకున్నా లేదా ఇదేం చెత్త కాన్సెప్ట్ రా అంటూ నన్ను తిట్టాలనుకున్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మీకు నచ్చిన కామెంట్ చేయండి, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. సో ఈరోజు నాకైతే ఒకటి అనిపిస్తుంది, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్యన తొలి చూపు, తొలి మాట, తొలి పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళలో ఒక మ్యాజిక్, సో ఏదో తెలియనటువంటి ఒక ఫీలింగ్, ఒక ఇష్టం. ఆ ఇష్టం చూపుల దగ్గర నుంచి మాటల వరకు వెళ్తుంది. మాట్లాడతాం ఎన్నెన్నో మాట్లాడతాం. కానీ నేను ఇక్కడ ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మీరు మీకు ఇష్టమైనటువంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఏంటంటే మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళకి ఒక హోప్ క్రియేట్ చేస్తుంది. సో ఆ ఆశ అనేది వాళ్ళలో క్రియేట్ అయితే దేవుని ఎట్లా ఉన్నామో, మనం ఏం చెప్పామో, ప్రతి మాట చేసే ప్రతి పని అలానే ఉంటుందని ఆపోజిట్ పర్సన్ ఖచ్చితంగా దానికి కొంతమంది ఫిక్స్ అయిపోయి ఉంటారు. అలాంటి హోప్స్ ఇస్తే మాత్రం, అంటే నువ్వు చదువుకుంటున్నావా, నీకు నేను హెల్ప్ చేస్తాను, నువ్వు ఏదైనా అచీవ్ చేయాలనుకుంటున్నా, నీకెందుకు నేను ఉన్నాను, నువ్వు మంచి జాబ్ చేస్తున్నావా, ఆ జాబ్లో ప్రతిరోజు నీకు కావాల్సినటువంటి వర్క్ నేను చేస్తాను, లేదా లైఫ్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నావా, నేను జీవితాంతం మంచిగా చూస్తా, ఇట్లాంటివి చాలా విషయాలు ఒక నమ్మకంతో ఒక ఆశ కల్పిస్తూ ఉంటాం. కానీ మారుతున్నటువంటి కాలానికి, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెస్కి ప్రతిరోజు ప్రతి మనిషిలోనూ మార్పు అనేది వచ్చేస్తుంది. మనం మొదటి రోజు అనుకున్నది, మొదటి రోజు చూసినది క్రమంగా ప్రేమ అనేది పెరుగుతుంది అనుకుంటాం. కానీ ప్రేమ అనేది లాంగ్ జర్నీలో చాలా తక్కువ మంది ఉంటుంది, అది కూడా 95% మనకి లాంగ్ జర్నీ కంటిన్యూ అవ్వదు. ఏదొక చోట బ్రేక్ అనేది ఏర్పడుతుంది. కానీ అట్లా ఎందుకు ఏర్పడుతుంది అనేది ఒక సందేహం. ప్రేమ అంటే తొలి రోజు కలిగిన ఫీలింగ్ ఎందుకు మనలో ఉండలేకపోతుంది, ఎందుకు మనం ఆ ప్రేమను కంటిన్యూ చేయలేకపోతున్నాం, మనం ఎందుకు ఆ ప్రేమతో మనం మన లైఫ్ పార్ట్నర్ అనుకునో, లేతే మన లవ్ పార్ట్నర్ అనుకునే పర్సన్ని మనం ఎందుకు తనతో జర్నీని కంటిన్యూ చేయలేకపోతున్నాం అనేది చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఈ ప్రేమ జర్నీలో హోప్ అనేది చాలా అంటే చాలా అపోజిట్ సెక్స్ ఎవరైతే ఉన్నారో, అమ్మాయినా అబ్బాయినా కానీ, ఖచ్చితంగా వాళ్ళలో మాత్రం
ఒక నమ్మకాన్ని, ఎప్పటికీ నిలిచిపోయే ఒక నమ్మకాన్ని ఇస్తుంది. కానీ మన ప్రవర్తన, మన మాటలు, మనం చెప్పేవి, ప్రతిదీ చేసే పనులు, ప్రతిదీ కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తాయా అని అనిపిస్తుంది. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది, మీ ప్రేమలో అటువైపు ఉన్నది అమ్మాయినా అబ్బాయినా సరే, ఖచ్చితంగా ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి, అది ఏంటి అంటే మనం చెప్పే మాట చేయగలిగితేనే, మనం చేసే పని పూర్తి చేయగలిగితేనే అమ్మాయికి ఎట్లాంటి నమ్మకాన్ని అయితే ఇస్తామో, అబ్బాయికి ఎట్లాంటి అయితే నమ్మకాన్ని ఇస్తామో, ఆ నమ్మకాన్ని మనం 100% అచీవ్ చేయగలము అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ హోప్నివ్వండి, ఆ మాట చెప్పండి. లేకపోతే కనుక ఖచ్చితంగా మీ జర్నీ కొంతకాలం కంటిన్యూ అయిన తర్వాత ఎక్కడో చోట బ్రేక్ పడుతుంది. అంటే ప్రేమకు బ్రేక్ పడదా అంటే 100% పడుతుంది ఎక్కడో చోట. మనస్పర్ధలు, ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఈగోస్, నువ్వెక్కువ నేను ఎక్కువ, నువ్వు తక్కువ నేను ఎక్కువ అనే ఇట్లాంటి మాటలు ఖచ్చితంగా మనసులను గాయపరుస్తూ ఉంటాయి. సో వాటన్నింటి గురించి రానున్న వీడియోస్లో డిస్కస్ చేద్దాం. మీకేమన్నా ఆలోచన ఉందా, నాకు ఇట్లాంటి ఫీల్ ఉంది, నేను ప్రేమించిన అమ్మాయి లేదా నేను ప్రేమించిన అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, తన ఆలోచన విధానం ఇలా ఉంది, మొదట్లో ఒకలా ఉండేవాడు ఇప్పుడు మరోలా ఉంటున్నాడు, తను ఎందుకు మారిపోతున్నాడో తెలియదు, తన ఆలోచన విధానం రోజు రోజుకి మారుతుంది, లేదా స్ట్రెస్ ఫీల్ అయ్యి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, ఎప్పుడు నాతోనే టైం స్పెండ్ చేసే వ్యక్తి పర్సన్ ఈ క్షణం ఇప్పుడు నాతో సరిగా ఉండట్లేదు, ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇందులో ఆలోచించడానికి ఏం లేదు, మీరు ఒక్క మెసేజ్ చేయండి కింద, మీరు టెక్స్ట్ చేస్తే మీ ఆలోచనని నా మాటలతో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇందులో నేను నిష్ణాతుని కాదు, నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పను, కానీ నేను తెలుసుకుంటాను, మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. సో నేను చేస్తున్నటువంటి ఈ వీడియోస్ ముఖ్యంగా లవ్ స్టోరీస్ విత్ ఆర్యా. సో ఆర్యా మంచినే చెప్తాడు, సో మంచిని ఫాలో అవుదాం. పెరుగుతున్నటువంటి ఈ ప్రపంచం, మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో మన ప్రయాణం ఎలా కొనసాగుతుంది, మన ప్రేమ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మన ప్రేమ మనతో ట్రావెల్ అవుతుందా లేదా, వీటన్నింటినీ డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.